వీధి కుక్కలకు మరో చిన్నారి బలైపోయాడు. ఏడేళ్ల బాలుణ్ణి వీధి కుక్కలు చిదిమేశాయి. బ్రతుకు తెరువు కోసం నగరానికి వచ్చిన ఓ కుటుంబానికి కడుపు శోకం మిగిల్చాయి. ఈ హృదయ విదారక ఘటన హనుమకొండలో చోటు చేసుకుంది. పసిబిడ్డల పాలిట కుక్కలు శాపంగా మారుతున్నాయి. యమదూతల్లా మారి ప్రాణాలు తోడేస్తున్నాయి. పొట్టకూటి కోసం ఉత్తరప్రదేశ్ నుంచి నిన్ననే కాజీపేట ప్రాంతానికి వచ్చింది బాలుడు చోటు కుటుంబం. రోడ్డు పక్క చెట్ల కింద నివాసం ఉంటున్న చోటు తల్లిదండ్రులు ఉంగరాలమ్ముకుని జీవిస్తున్నారు. వాళ్లు ఉంటున్న ప్రాంతంలోనే ఆడుకుంటున్న చోటుపై ఓర కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. మెడభాగంలో నరాలను కొరికి పారేశాయి. బాలుడి గట్టిగా అరిచేలోపే ఈడ్చికెళ్లిపోయింది. చోటు అక్క చెల్లి వచ్చేలోపే తన పని కానిచ్చేసి అక్కడుంచి పారిపోయింది కుక్క. కొనప్రాణంతో ఉన్న చోటును ఎంజీఎం ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడు. చోటు ఇక లేడన్న విషయాన్ని జీర్ణించుకోలేని అతని అక్క చెల్లి తల్లిదండ్రులు బోర్న విలపించారు. చిన్నారి మృతదేహం వద్ద అతని సోదరి అయిన మరో చిన్నారి విలపిస్తున్న దృశ్యాలు కంటతడి పెట్టించాయి. ఈ హృదయ విదారక దృశ్యాలు అందర్నీ కలిచివేశాయి. బాలుడు చోటు కుటుంబాన్ని మేయర్ గుండు సుధారాణి, స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పరామర్శించారు. బాలుడు కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు. రైల్వే స్టేషన్ కాజీపే.